Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రాజీనామా సవాళ్లతో ఏపీలో పొలిటికల్ హీట్. ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు చాలా హాట్ హాట్ గా ఉన్నాయి. మూడు రాజధానుల ప్రతిపాదన కేంద్రంగా రాజీనామాలపై సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కిపోయింది. తాజాగా మరో మంత్రి సిదిరి అప్పలరాజు రాజీనామాకు రెడీ అంటూ చేసిన సవాలుతో ఉత్తరాంధ్ర ప్రత్యేకించి శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు జోరందుకున్నాయి. కొద్ది రోజుల క్రితం ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ కూడా రాజీనామాకు రెడీ అంటూ చేసిన సవాలుతో ఎంత గోల జరిగిందో అందరికీ తెలిసిందే. ఈ గోళ సద్దుమణగక ముందే అప్పలరాజు రాజీనామా ప్రకటన చేయడంతో ఒక్కసారిగా హీట్ పెరిగిపోయింది. జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానులకు మద్దతుగా సిక్కోల జిల్లాకే చెందిన ఇద్దరు మంత్రులు రాజీనామాలకు రెడీ అంటూ సవాలు విసిరారు. మొదటిగా కృష్ణదాస్ మాట్లాడుతూ మొత్తం ఉత్తరాంధ్రలో ఎక్కడి నుండైనా పోటీకి తాను రెడీ అంటూ ప్రకటించారు. టీడీపీ తరఫున పోటీ చేయబోయేది ఎవరో ప్రకటిస్తే తాను వెంటనే మంత్రి ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేస్తానంటూ సవాలు విసిరారు. ధైర్యం ఉంటే తనపై చంద్రబాబు నాయుడు పోటీ చేసి గెలవాలంటూ చేసిన సవాలుతో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. ధర్మాన ఎమ్మెల్యే పదవికి రాజీనామా రెడీ అంటే టీడీపీ నేతలు స్పందన ఇంకోలా ఉంది. విశాఖపట్నం ఎంపీతో రాజీనామా చేయిస్తే తాము పోటీకి సిద్ధమంటూ సీనియర్ నేత మాజీ మంత్రి చింతకాయలయ్యన పాత్రుడు వ్యూహాత్మక రిప్లై ఇచ్చారు. రాజధాని విశాఖ కాబట్టి విశాఖ ఎంపీ చేయాలి అన్నది అయ్యన్న లాజిక్ కావచ్చు. పైగా అక్కడైతే టీడీపీ బలంగా ఉందన్న భావనతో కూడా అయ్యన్న ఈ డిమాండ్ చేస్తుంటారు. ఇక మంత్రి చేసిన రాజీనామా సవాల్ విషయంలో మాత్రం టీడీపీ నేతలెవరూ సూటిగా ఇప్పటివరకు స్పందించలేదు. సరే, ఈ విషయం ఇలాగుండగానే మరో మంత్రి సీదిరి అప్పలరాజు కూడా రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించారు. మంత్రి ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయడానికి తాను కూడా రెడీగా ఉన్నట్లు చెప్పారు. విశాఖపట్నం నగరంలో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలు కూడా రాజీనామాలు చేస్తే అందరం కలిసి ఉప ఎన్నికల్లో పోటీ చేద్దామంటూ సవాలు విసిరారు. అయితే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి స్పందిస్తూ, రాజధాని అనేది ఏపీ మొత్తానికి సంబంధించిన ఇష్యూ కాబట్టి వైసీపీ తరఫున గెలిచిన మొత్తం 151 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలంటూ డిమాండ్ చేశారు. అప్పలరాజుతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న దీపక్ ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని అన్నారే కానీ వైజాగ్ సిటీ టీడీపీ ఎమ్మెల్యేల రాజీనామాల విషయంపై మాత్రం మాట్లాడలేదు.